అయోధ్యలో కాశీపట్లో బాలరాముడిని గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు. తర్వాత బాలరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:20 సంకల్ప సమయంగా నిర్ణయించారు. ఆ తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యవాచనం, మాతృక వంటి చాలా పూజలు నిర్వహించనున్నారు పండితులు. సాయంత్రం ఆరాధన, తర్వాత హారతి కార్యక్రమాలు ఉంటాయి. నిన్న రాత్రి అంగరంగ వైభవంగా భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంది రామ్లల్లా విగ్రహం. మరిన్ని డీటెయిల్స్ అయోధ్య నుంచి విజయ్ లైవ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. ఎస్ శ్రీవంతి, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు జరగనున్నాయి. సో ప్రస్తుతం మనము రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ మందిరం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఇదే అయోధ్య రామ మందిరం ఎన్నో ఏళ్ళగా అందరూ హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్లల్లా విగ్రహం నిన్న రాత్రి రామ మందిరం లోపలికి చేరుకుంది. వాస్తవానికి ఈ మందిర నిర్మాణం మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. మొత్తము కూడా ఈ మందిర నిర్మాణాన్ని చేపడుతున్నది గుజరాత్లోని అహ్మదాబాద్ ఆర్కిటెక్ట్స్ అయినటువంటి సోంపుర ఫ్యామిలీ వాళ్ళు ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం రామ మందిరం కూడా 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో మొదటి అంతస్తు నుంచి ఆలయ పొడవు మనం చూసుకుంటే దాదాపు 161 అడుగుల ఎత్తులో ఆలయం ఉంటుంది. ఆలయ పొడవు మాత్రం 360 అడుగులు ఉంటుంది. వెడల్పు 235 అడుగులు ఉంటుంది. ఒక్కో అంతస్తు దాదాపు 20 అడుగులతో ఉంటుంది. ప్రతి ఆలయం చుట్టూ కూడా మనం చూసుకున్నట్టయితే 160 స్తంభాలు మొదటి అంతస్తులో ఉంటాయి. రెండో అంతస్తులో 74 స్తంభాలను కూడా నిర్మిస్తున్నారు. సో మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ విధానంలో ఆలయం రూపం అనేది మనకు కనిపిస్తున్నది. దాదాపు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా 44 మెయిన్ దర్వాజాలు అంటే తలుపులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మందిరంలోకి సంబంధించి ఎవరైతే ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి రామ మందిరం లోపలికి వెడతారో ప్రధాన గర్భగుడిలో చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీరామ్కు సంబంధించినటువంటి శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో మాత్రం శ్రీరాముని దర్బార్ను ఏర్పాటు చేశారు. సో ఆలయం మొత్తం లోపడంలో ప్రధానంగా 5 మండపాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నృత్య మండపము, రంగ మండపము, సభా మండపము, ప్రార్థన మరియు కీర్తన మండపాలను ఏర్పాటు చేశారు. ఈ మండపాలన్నీ కూడా దేవతల విగ్రహాలతోని ప్రత్యేకంగా అలంకరించబడి ఉంటుంది. సో మొత్తం కూడా ఆలయం లోపలికి వెళ్ళాలంటే దాదాపు చాలా వరకు కూడా అంటే వికలాంగులు కానీ వృద్ధులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాటరీ వెహికల్స్ను కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు. ఈ వెహికల్స్ ద్వారా మొత్తం ఆలయం కూడా చుట్టి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మందిర ఏదైతే ఈ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రాత్మక బావి కూడా ఇక్కడ ఉంది. సీతాకూప్ బావి అంటారు ఇది. ఈ బావి కూడా ఇక్కడ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరికి తెలియదు. వాస్తవానికి ఈ బావి కూడా అయోధ్య రామ మందిరం లోపల ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు ముఖ్యంగా అయోధ్య రామ మందిరంలో అత్యంత రామునికి సంబంధించిన బాల్యం నుంచి రాముని యవ్వనము, అరణ్యవాసము వీటికి సంబంధించి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య ఈ మహర్షులు రాసినటువంటి కావ్యాలు కానీ రచనలకు సంబంధించే కీలక ఆధారాలు కనుక వారి ఆలయాలు కూడా లోపల ప్రాంగణంలో కట్టిస్తున్నారు. సో మందిరం మనం చూస్తున్నాము, ఎక్కడ కూడా ఇనుము వాడకం లేదు. వాస్తవానికి మందిరాలు కట్టేటప్పుడు చాలా చోట్ల కూడా ఇనుమును వాడతారు. కానీ రామ మందిరానికి సంబంధించి రోలార్ కాంపాక్ట్ కాంక్రీట్తోని మాత్రమే నిర్మిస్తున్నారు. ఇది కృత్రిమంగా ఉంటుంది, శిలారూపాన్ని ఇస్తుంది. సో చెక్కు చెదరకుండా దాదాపు 1000 సంవత్సరాల పాటు ఆలయము చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ఈ దాదాపు ఆలయ నిర్మాణంలో 25,000 మంది కార్మికులు నిరంతరం ఆలయ నిర్మాణంలో ఆర్కిటెక్చర్లు పాల్గొనడం జరుగుతున్నది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది మెయిన్ ద్వారం. ఇక్కడ మనం రామ మందిరానికి లోపలికి వెళ్ళే విధంగా మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్తే రామ మందిరం దాదాపు ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వారం నుంచే ప్రధానంగా అందరూ భక్తులను అలో చేస్తారు. సెక్యూరిటీకి సంబంధించి ముందర 2-3 సెక్యూరిటీ చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్పోస్టులలో సెల్ ఫోన్స్ కానీ, కెమెరాలు కానీ, పర్సులు కానీ, బెల్ట్ కానీ, వాచ్ కానీ ఏది కూడా అలో చేయరు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సపరేట్ కౌంటర్స్ పెట్టారు. ఈ కౌంటర్లలో భక్తులు తమ సామాన్లు కూడా భద్రపరుచుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందర కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి గుడారాలను వేసుకోవడం జరిగింది. ఎటు చూసినా
రామనామం, రాముని యొక్క చరిత్ర, రామ విశిష్టత, రాముని వనవాసం కానీ, పట్టాభిషేకం జరగబోయే పరిణామాలు కానీ, సీతాదేవికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, వీటన్నిటిని కూడా రామ మందిరం లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా ఇది మన స్వదేశీ సాంకేతికను ఉపయోగించి నిర్మించబడుతున్నది. 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కూడా ఆలయం ఉంది. అంటే రామ మందిరానికి సంబంధించిన ఆలయం మొత్తం కూడా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మళ్ళీ వీటిలో ప్రత్యేకంగా చెప్పాలంటే, వాల్మీకి రచించిన రామాయణంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన మొక్కలను కూడా ఈ ఆలయ ప్రాంగణానికి తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా పచ్చదనం, గ్రీనరీ ఉండేలా కూడా లోపల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 22వ తేదీన అభిజిత్ ముహూర్తంలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 12:29 నుంచి 12:30 వరకు ప్రధాన ముహూర్తము 84 సెకండ్ల పాటు ఉంటుంది. ఇది ఈ 84 సెకండ్లలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే యంత్రానికి సంబంధించి, రామలల విగ్రహానికి సంబంధించి అన్నీ కూడా మందిరం లోపలికి చేరుకున్నాయి. మిగిలిన ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు, ఇటు గంధాదివాసం, జలాదివాసము, పుష్పాదివాసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత 22వ తారీఖు అంగరంగ వైభవంగా రాముని ఏదైతే ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ముందుగా విఐపీలు, ప్రధాని మోడీ కానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇక్కడ గవర్నరు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇప్పటికే నిన్న గవర్నర్ కూడా వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. సో మొత్తం కూడా ఒక అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం అయితే జరగనుంది. ఇది ఆలయానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మొదటి ఏదైతే కింద ఉన్నటువంటి అంతస్తుకు సంబంధించి రామలల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారో ఆ పనులు మాత్రం చాలా వేగంగా చేస్తున్నారు. ఆ తర్వాత 2వ అంతస్తుకు సంబంధించినటువంటి గోపురం కానీ, అక్కడ ప్రధానంగా నిర్మించే స్తంభాల నిర్మాణం కానీ, వీటన్నిటినీ కూడా చేయనున్నారు. సో మొత్తం కూడా అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ఒక కట్టడంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం కూడా దేశీయ సంబంధాలకు సంబంధించినటువంటి కళాఖండాలతోనే రామ మందిరం నిర్మించబడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా ఒక్కసారి రాముని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అనుభూతిని కూడా పంచుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి మండపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భక్తులందరూ కూర్చొని భజన చేసుకోవడం, కీర్తనలు పాడడం, ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగణం లోపల ఉన్నాయి. సో పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు. 22వ తారీఖు మాత్రము ప్రధాన గర్భగుడికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఏదైతే చేయాలో ఆ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. సో మొత్తం మీద అభిజిత్ లగ్న ముహూర్తంలో శ్రీరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నిరంతరం రాత్రి పగలని తేడా లేకుండా 25,000 మంది ఆర్కిటెక్చర్లు కానీ, కళాకారులు కానీ రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఓవరాల్గానైతే ఎప్పుడెప్పుడు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది, ఎప్పుడు దర్శించుకోవాలని చెప్పి చాలామంది వేలాదిగా భక్తులైతే ఇక్కడికి తరలిరావడం జరుగుతున్నది. శ్రీవంతి.